చికెన్ లివర్ అండ్ గ్లిజర్డ్ ఫ్రై తయారు చేసి చూపిస్తానండి. చికెన్ లివర్ అండ్ గ్లిజర్డ్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. చికెన్ లివర్ అండ్ గ్లిజర్డ్ 1/4 కేజీ, ఉల్లిపాయ ముక్కలు 1/4 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1/4 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, గరం మసాలా పొడి 1/2 స్పూన్, పసుపు 1/2 స్పూన్, కారం 1 స్పూన్, మిరియాల పొడి 1/2 స్పూన్, ఉప్పు రుచికి తగినంత, కొత్తిమీర 1/4 కప్పు, పెరుగు 1/4 కప్పు. సో కావాల్సిన పదార్థాలు అన్నీ వచ్చేసాయి కదా, చూసేసాం కదా. సో మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. షెఫ్ మరి స్టార్ట్ చేద్దాం. ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ప్యాన్ తీసుకుందాం, స్టవ్ వెలిగించుకుందాం. ఓకే, సో ప్యాన్ వేడెక్కుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ ఉల్లిపాయల్ని నేను ఇలా డిఫరెంట్గా ఇలా డైస్లా కట్ చేశానండి. సో మనకేంటంటే ఈ గ్లిజర్డ్స్ అలాగే లివర్తో పాటు ఇది ఉడికేటప్పుడు మనకి ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా తినడానికి చాలా బాగుంటాయి. అలాగే అట్ ద సేమ్ టైం దీంట్లో నేను ఫ్రై అయినప్పటికీ దీంట్లో కొన్ని క్యాప్సికం ముక్కలను కూడా యాడ్ చేస్తున్నాను. అవి కూడా సేమ్ ఇలా డైస్లా కట్ చేసుకున్నాం. సో అలాగే ఈ లివర్ పీసెస్ అలాగే గ్లిజర్ పీసెస్ కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం. ఓకే, మనం దీనిలో ముందుగా నూనె వేసుకుందాం. సో నూనె వేయండి. ఓకే, సో నూనె వేడెక్కాక మనం దీంట్లో మనం ఉల్లిపాయ ముక్కలు ముందుగా వేయించాం. దీంట్లో డైరెక్ట్గా ముందు ఈ లివర్ అండ్ గ్లిజర్స్ని మనం నూనెలో వేయించుకోవాలి. ఓకే, సో నూనె వేడెక్కింది కదా, దీంట్లో మనం ఈ చికెన్ లివర్ అలాగే ఈ గ్లిజర్స్ని వేసుకుందాం. సో చాలా ఇష్టంగా తింటుంటారు లివర్ ఫ్రై, సపరేట్గా చేయించుకొని మళ్ళీ ఎగ్జాక్ట్లీ. సో ఇది ముందు బాగా వేగిపోవాలి మనం మసాలాలన్నీ వేయడానికి ముందుగానే వేగనిద్దాం. అలాగే వీటిలో ఈ బాగా త్వరగా ఉడకడం కోసమే మనం ఉప్పు కూడా వేసుకుందాం. ఈ ఉప్పు కూడా రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. సో దీంట్లో వాటర్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది ఈ లివర్స్లో. సో అది మనకి వేగుతున్న కొద్దీ ఆ వాటర్ కూడా పోతుంది. ఓకే, సో ఈ విధంగా ఉప్పు వేసిన తర్వాత ఏం చేద్దామంటే దీన్ని మనం మూత పెట్టి కొద్దిగా ఉడికేలా చేసుకోవాలి. సో మూత పెడదాం. ఓకే, సో యూజువల్గా చపాతీలో కూడా కాంబినేషన్ బాగుంటుంది, చపాతీ పుల్కాస్ వాటిలో కూడా, లేదంటే రసంలోకి కొంచెం నంచుకోవడానికి కూడా బాగుంటుంది. మంచి ముద్ద దీనిలో వస్తుంది అనమాట. సో డెఫినెట్గా అన్నింటితో మంచి కాంబినేషన్. సో లివర్స్ అండ్ గ్లిజర్స్ కొంచెం కుక్ అవ్వాలి, కాసేపు వెయిట్ చేద్దాం. సో కాసేపు అయితే వెయిట్ చేసాం కదా, మరి కుక్ అయ్యలేదో చూద్దాము. సో లైట్గా ఇలా సోతే అవుతున్నాయి కదా, మనకి ఆ కలర్ చేంజ్ అయినా చాలు. సో ఇది వేగాలి. సో కాకపోతే ఏంటంటే వేగడం కోసం మనం మసాలాలు కూడా దీంట్లో యాడ్ చేయాలి కాబట్టి మసాలాలు కూడా వేసుకుంటాం. సో ముందుగా దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక మంచిగా ఒకసారి ఇలా కలుపుకుందాం. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అలాగే దీంట్లో స్పైసెస్ కూడా వేసుకోవాలి, కొద్దిగా పసుపు, అలాగే కారం. సో కొంచెం స్పైసీగానే చేసుకోవచ్చు కదా, ఫ్రై కదా, మనకు కావాల్సినంత కారం ఎక్కువగా తినే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ స్పైసీ కూడా వేసుకోవచ్చు. అలాగే గరం మసాలా పొడి, మనం ఉప్పు ఆల్రెడీ వేస్తాం, ఇంకొంచెం ఘాటు పెంచడం కోసమని దీంట్లో మిరియాల పొడి కూడా మనం వేసుకుంటున్నాం. సో వేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకుందామండి. సో ఈ ఫ్రైలో మనకేంటంటే నేను చెప్పాను కదా, ఉల్లిపాయ ముక్కలు అలాగే ఈ క్యాప్సికం ముక్కలు తినడానికి చాలా బాగుంటాయి. సో అందుకోసమే నేను వాటిని ముందుగా వేయట్లేదు. సో ఏంటంటే మనకి ఒకసారి హాఫ్ చికెన్ లివర్ ఏదైతే ఉందో, లివర్ అండ్ లిజర్స్ ఉడికిపోయినప్పుడు మనం వేస్తే సరిపోతుంది. ఓకే, సో ఇది మనకు ఆల్మోస్ట్ హాఫ్ డన్ అయితే అయ్యింది. ఇప్పుడు మనం దీంట్లో ఇలా డైసెస్లా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాం. ఓకే, అలాగే డైసెస్లా కట్ చేసుకున్న క్యాప్సికం ముక్కలు కూడా వేసేసి, సో ఈ రెండు వేసిన ఇంకొంచెం టేస్ట్ అనేది మనకు బాగా ఎన్హాన్స్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో ఈ విధంగా ఇలా వేసుకున్నాం కదా, ఉప్పు ఆల్రెడీ మనం వేసేసాం. ఓకే, సో దీనికి ఇంకా ఫ్లేవర్ అలాగే అరోమా అనేది ఇంకా పెరగాలి. సో అది పెరగడం కోసం ఏం చేస్తామంటే దీంట్లో మనం కొద్దిగా ఈ స్పైసెస్ని ఇంకా బైండ్ అప్ అవ్వాలి, ప్లస్ అది బ్యాలెన్స్ చేయడం కోసం కొద్దిగా పెరుగు కూడా దీంట్లో వేస్తామండి. సో లైట్గా పెరుగు వేస్తాం. సో పెరుగు వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి లివర్ తాలూక హార్డ్నెస్ అనేది పెరుగు బ్యాలెన్స్ చేస్తుంది. ఓకే, సో కొద్దిగా సాఫ్ట్ టెక్స్చర్ వస్తుంది అండ్ అలాగే ఆ పెరుగు కూడా ఆ ఫ్లేవర్స్ అన్నింటిని కలిపేస్తుంది. ఎగ్జాక్ట్లీ, మసాలాస్ ఎస్పెషల్. ఓకే, సో ఈ పెరుగు వేసాక ఒకసారి ఇది ఫ్రై అయినప్పటికీ పెరుగు ఎక్కువగా వేయకూడదు, ఎక్కువ వేస్తే మనకి అది గ్రేవీలా అయిపోతుంది. ఓకే, సో లైట్గా పెరుగు వేస్తే సరిపోతుంది. ఓకే, చక్కగా రైస్లో కూడా కలుపుకొని తినొచ్చు కదా, ఇది మనకి కంప్లీట్గా అయితే ఎవాపరేట్ అయితే అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు దీంట్లో మనం ఏం చేస్తామంటే కొత్తిమీర, కొత్తిమీరని కూడా అలా చల్లుకొని మూత పెట్టి మనం ఉడకనివ్వాలి. ఇది కంప్లీట్గా మనకు ఉడికేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఓకే, సో ఇది మనకి ఒక 10 నుంచి 15 నిమిషాలు అయితే ఖచ్చితంగా పడుతుంది. సో హై ఫ్లేమ్లో పెట్టకూడదు, చిన్న మంట పైన పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి
పర్ఫెక్ట్గా ఈ గ్లిజర్స్ అనేవి ఉడుకుతాయి, అలాగే మనకి మాడిపోకుండా చక్కగా వస్తుంది. సో రివర్స్ త్వరగా ఉడుకుతాయి కానీ గ్లిజర్స్ కోసం మనం కొంచెం టైం పడుతుంది. సో కావాలంటే దీనిలో ఇంకో టైం ఇంకో విధంగా చేయాల్సి అంటే ఎలా అంటే మనం ప్రీ బాయిల్ కూడా చేసుకోవచ్చు. కొంచెం పసుపు వేసి అలాగే ఉప్పు వేసి ఈ గ్లిజర్స్ అలాగే ఈ లివర్ని ప్రీ బాయిల్ చేయొచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే లివర్ని కొంచెం పాలల్లో సోక్ కూడా చేస్తారు. సో ఆ లివర్ స్మెల్ అది పోవాలంటే పాలల్లో కొంచెం సోక్ చేసి అది మళ్ళీ కడిగి ఉడికించుకోవచ్చు. సో అలా చేయొచ్చు లేదంటే ఇలా కూడా డైరెక్ట్గా కూడా చేయొచ్చు. సో నేను పెరుగు అందుకోసమే ఆ స్మెల్ కూడా బ్యాలెన్స్ చేయడం కోసం పెరుగు నేను ఇక్కడ టచ్ చేశాను అనమాట. ఓకే, సో మనకి చక్కగా వేగుతున్నాయి కదా. సో ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మంచిగా వేగనిద్దామండి. మూత పెట్టండి. కొద్దిసేపు అయితే వెయిట్ చేసాం కదా, చూద్దాం ఎలా అయింది ఏంటి అని. సో మనకి పర్ఫెక్ట్గా ఉడికిందండి. సో కొంచెం ఈ గ్రేవీలో ఏదైతే ఉందో దీన్ని కొంచెం ఎవాపరేట్ చేసుకోవడం కోసం ఇందాక మీరు లివర్ నుంచి వాటర్ అయితే ఊజ్ అవుట్ అవుతుంది కాబట్టి అది తెలుస్తుంది. సో ఇలా మనం స్టర్ చేస్తూ మనం వేయించుకోవాలి. ఇంకేమైనా ఫ్లేవర్స్ అంటే ఇప్పుడు మీరు బెల్ పెప్పర్స్ యాడ్ చేసినట్టు డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెజిటబుల్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చా, ఏదైనా జల్లప్ అవుతాయో? సో దీంట్లో ఏంటంటే మనం స్ప్రింగ్ ఆనియన్ కూడా యాడ్ చేయొచ్చు. స్ప్రింగ్ ఆనియన్ కూడా మంచిగా మిక్స్ అవుద్ది. అలాగే కావాలంటే ఈ క్యాప్సికమ్ ముక్కల్లాగే సేమ్ టమాటో పీసెస్ని కూడా కొంచెం పెద్దగా కట్ చేయాలి టమాటో పీసెస్ని. సో చిన్నగా కట్ చేయడం వల్ల అది మళ్ళీ మనకి గ్రేవీకి లీడ్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే కొన్ని మాత్రమే జల్లప్ అవుతాయి ఆ వెజిటబుల్స్ అని. స్ప్రింగ్ ఆనియన్స్ యూస్ చేయొచ్చు, కొద్దిగా టొమాటోస్ కూడా మనం మష్రూమ్స్ కూడా యాడ్ చేయొచ్చు అండి. మష్రూమ్స్తో కూడా చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఓకే ఓకే, సో మనకు గ్లిజర్స్ కూడా చక్కగా ఉడికిపోయాయి, సాఫ్ట్ టెక్స్చర్ వచ్చేసింది. ఓకే, ఇంకా మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందామండి. సో మనకి పర్ఫెక్ట్గా ఇలా డ్రై అయిపోయింది. ఓకే, సో స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సో చికెన్ లివర్ అండ్ గ్లిజర్స్ అయితే చక్కగా ఫ్రై అయ్యాయండి. సో దీంట్లో ఏంటంటే మనం స్పైసెస్ వేసాము. ఆ స్పైసెస్ ఇంకా ఘాటు కావాలంటే మీరు పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు యాడ్ చేయడం వల్ల కూడా ఇంకా మంచి కారం అయితే పెరుగుతుంది. సో లివర్ అండ్ గ్లిజర్స్ కొంచెం ఆ టేస్ట్ అనేది కొంచెం స్వీట్నెస్ కూడా ఇస్తాయి కాబట్టి కొద్దిగా మనం స్పైసెస్ యాడ్ చేసుకుంటే బెటర్ అనమాట కొంచెం. ఓకే, సో అలాగే దీనిలో ఇంకా మీకు ఐ అపీల్ ఐ అంటే గార్నిషింగ్ కూడా మనం మంచిగా చేయొచ్చు. సో కలర్ఫుల్గా కావాలంటే మనం కొద్దిగా ఈ టమాటా ముక్కలను కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఓకే, దానికి చాలా కలర్ఫుల్గా అయితే ఉంది యాక్చువల్గా. ఎగ్జాక్ట్లీ, అండ్ చాలా టేస్టీగా ఉంటుందండి ఇది డిష్. సింపుల్ డిష్, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేయొచ్చు. ఎక్కువ ఐరన్ అయిపోవాల్సిన పని లేకుండా మనకి ఏంటంటే చికెన్ లీవర్ అలాగే గ్లిజర్స్ ఇష్టంగా తినే వాళ్ళ కోసం అయితే ఇది అద్భుతమైన కాంబినేషన్ అండి. చికెన్ లీవర్ అండ్ గ్లిజర్డ్ ఫ్రై అయితే రెడీ అయింది. సో ఫ్రై అయితే చక్కగా రెడీ అయిపోయింది అండ్ బ్యూటిఫుల్గా ప్రెజెంటేషన్ చేశారు అండ్ అరోమా కూడా చాలా బాగా వస్తుంది. యూజువల్గా లివర్ అండ్ గ్లిజర్స్ రెండు కాంబినేషన్ ఎక్కువగా యూస్ చేయము. ఒకటి లివర్ ఫ్లైనే తీసుకుంటాము అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టైల్లో చేస్తూ ఉంటాము. ఇది మాత్రం చాలా డిఫరెంట్గా వెరైటీగా అండ్ చాలా టేస్టీగా ఉన్నట్టుంది. సో మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూస్తారా. చికెన్ లివర్ అండ్ గ్లిజర్డ్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: చికెన్ లివర్ అండ్ గ్లిజర్డ్ 250 గ్రాములు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్, క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, గరం మసాలా పొడి 1/2 స్పూన్, పసుపు 1/2 స్పూన్, కారం 1 స్పూన్, మిరియాల పొడి 1/2 స్పూన్, ఉప్పు రుచికి తగినంత, కొత్తిమీర 1/2 కప్, పెరుగు 1/2 కప్. చికెన్ లివర్ అండ్ గ్లిజర్డ్ ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక లివర్ అలాగే గ్లిజర్డ్స్ ఉప్పు కూడా వేసి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, గరం మసాలా పొడి, మిరియాల పొడి వేసి కలుపుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, పెరుగు వేసి బాగా కలుపుకొని కొత్తిమీర చల్లి మూత పెట్టి లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. లివర్ గ్లిజర్డ్స్ చక్కగా ఉడికాక స్టవ్ ఆపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే స్పైసీ అండ్ టేస్టీ చికెన్ లివర్ అండ్ గ్లిజర్డ్స్ ఫ్రై రెడీ.